అన్నా మంగళవారం సినిమా అన్నా నిజంగా సినిమా అయితే మామూలుగా లేదన్నా బీభత్సం కానీ అరాచకం కానీ ఆ సినిమాలో మొత్తం చాలా అంటే చాలా బాగుందన్నా అంటే పాయల్ రాజ్పూర్ గారికి ఆర్ఎక్స్100 సినిమాతో ఎంతైతే హిట్ అయ్యిందో ఈ సినిమాతో డబుల్ ట్రిపుల్ హిట్ అయ్యిందన్నా నిజంగా అంత అంటే అంత మంచి స్టోరీ అన్నా అసలు డైరెక్టర్ అజయ్ గారు మీరు ఏం తీశారు సార్ సినిమా ఆర్ఎక్స్100 తర్వాత ఈ సినిమా పక్క హిట్ కొట్టుకో అన్నా నిజంగా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టేసిందన్నా సినిమా అయితే స్టోరీ పరంగా అంటారా మామూలుగా లేదన్నా స్టోరీ అయితే అంటే అందరూ మంగళవారంని ఇది అది అంటూ ఉంటారు ఇది చేయొద్దు అది చేయొద్దు అని కానీ ఇది ఒక మొత్తం ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అన్నమాట సో ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది చాలా అంటే చాలా జరుగుతాయి అన్న అవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది ఒక స్టోరీ అన్న పాయల్ గారిని ఆర్ఎక్స్100 తర్వాత పాయల్ గారికి ఈ సినిమా ఇంకో హిట్ కొట్టిందన్న హిట్ ఇచ్చిందంతే పాయల్ గారు యాక్టింగ్ అయితే ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా మామూలుగా చేయలేదన్న పాయల్ గారు అయితే చాలా అంటే చాలా బాగుందన్న సో చెప్తున్నా కదా మంగళవారం అనే సినిమా పక్క అంటే పక్క హిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా మీరు ఏం కొట్టారు సార్ నిజంగా కాంతారాకి అంత కొట్టిరంటే ఈ సినిమాకి మామూలుగా కొట్టలేదు కదా అసలు థియేటర్ మొత్తం అసలు దద్దరిల్లిపోయిందన్న భయం భయంతో చాలా అంటే చాలా బాగా సీన్లు అయితే కొన్ని కొన్ని సీన్లు అయితే ట్విస్ట్ అయితే మామూలుగా లేవన్న చెప్తున్నా ఇలా సడన్గా ఇలా 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 అనిపిస్తుంది చాలానే చాలా భయం వేస్తుంది అన్న సో జాగ్రత్తగా చూడండి సినిమా చూస్తే మాత్రం మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న ఒక మంచి సస్పెన్స్ మంచి థ్రిల్లర్ మంచి హర్రర్ మూవీ అన్న ఇదైతే సస్పెన్స్ తోటి మైండ్ అంతా కూడా అసలు బ్లాక్ చేసేసాడు అసలు డైరెక్టర్ గారు చాలా బ్రహ్మాండమైన సినిమా అండి ఇది మాత్రం విజువల్స్కి అయితే మాత్రం అదిరిపోయింది అసలు ఆ కెమెరా వర్క్ ఆయనకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సినిమా అంతా కూడా నైట్ మోడ్లోనే చేసాడు అలా కెమెరా వర్క్ ఎంత కష్టపడ్డాడు డిఓపి చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ అమ్మాయిలు బాగా ఒళ్ళు కొవ్వెక్కిపోయి అంటే కొంతమంది ఒళ్ళు కొవ్వెక్కిపోయిన ప్రతి ఒక్కళ్ళు లబ్బర్స్ వేసుకోవాలి చేతికి కొంచెం అది లాగి అట్లా కొడితే కొంచెం కంట్రోల్ అవుతారు ఈ సినిమాలో అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చూపించారు అండ్ అక్రమ సంబంధాలు పెట్టుకునే ప్రతి ఆడవాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది ఈసారి పడుతుంది ఒక్కొక్కరికి మంగళవారం అనే టైటిల్కి ఈ సినిమాకి అసలు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ పాయల్ రాజు అసలు మామూలు క్యారెక్టర్ చేయలే చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేసింది తన ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎంట్రీ ఇచ్చిన అసలు తన 20 మినిట్స్ క్యారెక్టర్ అదిరిపోయింది అసలు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అసలు ఆడవాళ్ళు అయితే మాత్రం ఇక్కడ నుంచి చాలా భయపడతారు ఎవరిని లవ్ చేయాలి ఎవరిని లవ్ చేయకూడదు ఎవరిని గుడ్డిగా నమ్మాలి అంటే ప్రతి అబ్బాయిని గుడ్డిగా నమ్మే వాళ్ళందరూ కూడా లబ్బర్ ప్యాకెట్ అయితే మాత్రం ఒకటి పెట్టుకోండి దగ్గర ఎందుకంటే ఆ డ్రెస్ అనేది ఉంటుంది కాబట్టి అది కొంచెం కంట్రోల్ అవుతారు నాకు తెలిసి అయితే మాత్రం చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారండి అసలు ఆ హీరోయిన్ అయితే మాత్రం ఆర్ఎక్స్100 సినిమాలో అమ్మాయి ఆ అబ్బాయిని మోసం చేస్తుంది కానీ ఇందులో పాయల్ రాజును ఒక అబ్బాయి మోసం చేస్తాడు ఆ డ్రెస్ ఎలా ఉంటుంది అనేది మనకి డైరెక్టర్ గారు చాలా విజువల్గా చూపించారు అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగే ఇప్పుడు మోసాలు ఏదైతే ఉన్నాయో ఈ డైరెక్టర్ గారు చూపించే విధానం మాత్రం కరెక్ట్గా ఉంది అసలు పల్లెటూరు వాతావరణం కానీ ఆ పల్లెటూరు అందాలు కానీ అయితే మాత్రం అసలు హ్యాట్సాప్ అమ్మాయిలందరూ కూడా లబ్బర్ ప్యాకెట్స్ అయితే మాత్రం పెట్టుకోండి నేను చెప్పింది బాగా కనెక్ట్ అవుతుంది మీకు ఎందుకంటే మీకు కొట్టే దెబ్బ అబ్బాయి అమ్మ అవ్వచ్చు అలాగే అమ్మాయి అబ్బాయిల విషయంలో అమ్మాయిలతో కొట్టే దెబ్బకి మేము కూడా వెళ్ళి ఒక ఫ్యాన్ షాప్లో లబ్బర్ కొనుక్కొని డ్రెస్ అవుతుంది డ్రెస్కి బాగా పనిచేస్తుంది అది ఓవరాల్గా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అండి సినిమా అయితే మాత్రం అలాగే మంచిగా ఉంది అన్న మూవీ కానీ మనం క్లైమాక్స్లో ఏదో ఏదో అనుకుంటాం మంచిగా అవుతుంది ఏదో అవుతుంది ఏదో అవుతుంది అనుకుంటాం బట్ ఏముండదు పెద్ద క్లైమాక్స్లో బట్ చూడొచ్చు సైడ్ ఏ నచ్చిన వాళ్ళు సైడ్ బి చూడొచ్చు సైడ్ ఏ అంతా లేకపోయినా మంచిగా ఉంది సైడ్ బి కొత్త కాన్సెప్ట్తో మంచిగా వచ్చిండు డైరెక్టరు మంచిగా తీసిండు అబ్బా ఎక్సలెంట్ కొట్టిండు బ్రో ఆడెవడో కొట్టిండు కానీ ప్రతి సీన్కో బీజియం ఉంటుంది ఇంకా ఒక ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది ప్రతి సీన్కి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు మస్తు కొట్టిండు ఆ మ్యూజిక్తోనే మొత్తం ఎమోషనల్ చేసేస్తాం మనని మొత్తం మ్యూజిక్ మంచిగా ఆకట్టుకుంది మనకు ప్రతి అబ్బాయి చూడొచ్చు బ్రో మూవీని ప్రతి అబ్బాయి కోసం బ్రో ట్రూగా లవ్ చేసిన ప్రతి అబ్బాయి కోసం మూవీ బ్రో బ్రో ఏమని యాక్టింగ్ చేసిందా బ్రో మేమైతే నెక్స్ట్ టాలీవుడ్లో లైన్ అందరు డైరెక్టర్లు అందరు లైన్ కొడతారు చూడ అట్లా అట్లా చేసింది బ్రో యాక్టింగ్ సైడే సైడ్ బి మస్తు చేసింది బ్రో యాక్టింగ్ అయితే వెల్ అప్రిషియేషన్ చేసుకోవాలి బ్రో హీరోయిన్ మంచిగా చేసిండు బ్రో మంచిగా సైడ్ ఏ సైడ్ బి మంచిగా చేసిండు పెద్ద యాక్టర్ కాబట్టి మంచి బాగా బాగుంది యాక్టింగ్ కూడా ఆ సెన్సిటివ్ పాయింట్ అనేది టచ్ చేయడం మన తెలుగు సైడ్ వాళ్ళకి అది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా అనిపించింది మాకు విరూపాక్ష దీనికి అసలు స్టోరీ వేరండి విరూపాక్ష డిఫరెంట్ జానర్ ఇది డిఫరెంట్ జానర్ ఇది చూసి అందరు కాంతారా టైప్ విరూపాక్ష అనుకుంటున్నారు కానీ అసలు దానికి దీనికి సంబంధం లేదు హారర్ మూవీ అయితే కాదు ఇది ఒక డార్క్ థ్రిల్లర్ అన్నమాట సో అది మీకు చూస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు
అంటే హీరోయిన్ ఎక్కువ హింసించినట్టే ఏమన్నా అనిపించింది ఆ మూవీలో? హింసించడం అంటే క్యారెక్టర్ అలాంటిదండి, ఆఫ్ కోర్స్ చెయ్యాలి, ఎందుకంటే జనాలు కనెక్ట్ అవ్వాలి కదా క్యారెక్టర్ అనేది, సో ఆబ్వియస్లీ చెయ్యాలి. నైట్ ప్రీమియర్ మంగళవారం సినిమా చూసి వచ్చాను. ఆ నైట్ చూసినప్పుడే చాలా భయం వేసింది అన్నమాట, ఎందుకంటే చాలా సస్పెన్స్గా ఉంది సినిమా. మెయిన్ ఏంటంటే డిఓపి మాత్రం భయపెట్టాడు, ఎక్కడైనా సరే కథ భయపెడితే హీరోయిన్ భయపెడతారు, హీరో భయపెడతారు, బట్ ఇందులో ఏంటంటే డిఓపి భయపెట్టాడు అన్నమాట. ఫస్ట్ హాఫ్ చాలా వేరే ఒక ఇంకొక రామ్ గోపాల్ వర్మని చూపిస్తారు మన కెమెరా యాంగిల్స్లో మాత్రం భూపతి, బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది, విలన్ ఎవరో ఇన్నోసెంట్ ఎవరో తెలియకుండా పోతుంది కథ అంతా కూడా. చాలా కొంచెం అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న ఎవరో మన ఘోష్ గారు పేరు ఏం పేరు ఆయన పేరు గుండుతో ఉంటాడు కదా, ఆయన కామెడీ కూడా బాగా పండుతుంది ఫస్ట్ హాఫ్లో. బట్ ఇంటర్వెల్లో చిన్న భయం అనే ఒక చిన్న 2 నిమిషాలు సీన్ ఉంటుంది, అది కూడా చాలా భయపెడుతుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఒక అరగంట సేపు బోరెక్కి ఇచ్చారని చెప్పాలి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది, తన ఫ్లాష్ బ్యాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అరగంట మాత్రం కొంచెం బోరింగ్ అని చెప్పాలి, పెద్దగా ఎమోషనల్గా టచ్ చేయాలనుకున్నారు తన క్యారెక్టర్ని, బట్ అది పరిచయం చేసినట్టు తప్ప ఎంగేజ్మెంట్ అది ఎంగేజ్ చేయదు బాగా. బట్ లాస్ట్ 40 మినిట్స్ అయితే మాత్రం చాలా సస్పెన్స్గా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎలాగంటున్నానంటే ప్రతి సీన్ కూడా సీట్ అడ్జస్ట్ చూస్తాం, అలాగే లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా సస్పెన్స్, చాలా ఒక క్యారెక్టర్ అనేది రివీల్ అవుతుంటుంది. అందులో ఒక హీరో వస్తారు మనకి, ఆ క్యారెక్టర్ అనేది రివీల్ చేయను కానీ ఆ క్యారెక్టర్ వచ్చినంత సేపు మీకు ఎవడా ఎవడా అని చెప్పి సీట్ అడ్జస్ట్ కూర్చొని చూస్తారు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా చాలా బాగా ఇచ్చారు. అజయ్ భూపతి గారు మంచి కష్టం అయితే తీశారన్న సినిమాని, రియల్ లొకేషన్లో చాలా రియాలిటీగా తీశారు పల్లెటూరులో. ఎక్కడ మనకి ఒక సినిమా టిక్ కాకుండా మనం ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, ఒక మంగళవారం అనే సినిమా ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. సో హ్యాపీగా అందరూ వచ్చి చూసే సినిమా మంగళవారం సినిమానే బాగుందన్న సినిమా, బాగుంది. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ మ్యామ్, RX 100 తో అంత రేంజ్ నేమ్ ఈ మూవీతో వస్తాయి, ఏమైనా యాక్టింగ్ భయ్యా, అలాంటి రోల్ పట్టడం గ్రేట్, సూపర్ యాక్టింగ్, మంచి రోల్ ఇచ్చారు అజయ్ భూపతి, మంచి కంబ్యాక్ ఇద్దరికి, డోంట్ మిస్ దిస్ మూవీ. పైసా వసూల్, ఇంటర్వెల్ తర్వాత సస్పెన్స్, డ్రామా, సెంటిమెంట్ అల్టిమేట్ పడింది. బీజిఎం ఎందుకంటే మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్, కాంతారా బీజిఎం లాగా డన్ 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 పడ్డది భయ్యా, అల్టిమేట్ ఉంది బీజిఎం, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డప్ చేశారు, దానికి కొంచెం టైం పట్టింది తప్ప సెకండ్ హాఫ్ లాగా పికప్ అందుకుంది, ఇక దిగలేదు ఎవరు ఇవ్వలేదు. ఇక ఎండింగ్లో కూడా ట్విస్ట్ ఇచ్చాడు పార్ట్ 2 ఉందని. ఈ మధ్య ఈ పార్ట్ 2 పార్ట్ 3 అది ఏందో అర్థమవుతుంది, కానీ ఇది ఒక సీక్వెన్స్ రేపు చేంజ్ ఇష్టం. ఈ మూవీలో హీరో లేడు, హీరో అంటే పాయల్ రాజ్పూత్ అంతే, డేరింగ్ అండ్ డాషింగ్ రోల్ హీరో అంటే పాయల్ రాజ్పూత్ అంతే, హీరోలు ఎవరు లేరు, హీరోలా చేసింది పాయల్ రాజ్పూత్ మ్యామ్ అంతే. ఆ ట్రైలర్ చూసినప్పుడు నేను అనుకున్నా ఇంకా ఎలా ఉంటుందో ఏంటో, ఆ రొమాన్స్ కానీ అదంతా ఎఫెక్షన్ కానీ ఆర్ఆర్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు నిజంగా ఆర్ఆర్ ఎఫెక్షన్ కానీ ఎలా ఉంటుందో ఏందో ట్రైలర్ అనుకున్నా. సినిమా చూసినాక అది నీ అమ్మ ఏందన్న సినిమా, అసలు ఏందా సినిమా, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ ఆర్ఆర్ ఏంది, అసలు ఆ లొకేషన్స్ ఏంటి, ఆ కెమెరామ్యాన్ గారి పనితనం ఏంటి, అసలు డైరెక్షన్ అయితే చాలా 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 బాగుందన్న, వండర్ఫుల్ నిజంగా. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు ఇలాంటివి అనేది చాలా తక్కువ వస్తాయి, సూపర్ అన్న. అసలు నిజంగా హీరోయిన్ కాడికి వద్దాం, హీరోయిన్ వస్తే మాత్రం యాక్టింగ్తో పాటు రొమాన్స్ ఉంది కదా. మీకు ట్రైలర్లో ఎలాంటి సాటిస్ఫాక్షన్ అయ్యారో సినిమా అంత డబుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు సినిమాలో. అంటే యూత్కి ఏమేమి కావాలో మాస్ మసాల మొత్తం ఉందన్నమాట, చాలా బాగుందన్న. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డౌటే లేదు, డిఫరెంట్గా ఉంది సినిమా. అలాగే మెయిన్ ఇంకోటి వచ్చిందంటే పాయల్, తెలుగు ఇండస్ట్రీ కావాలి ఇలాంటి హీరోయిన్ ఉండాలి, పాయల్ లాంటి హీరోయిన్లు ఒక్కరిద్దరు ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీ బాగుపడతాయి. హీరోయిన్లు లేక తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అవసరపడుతున్నారు, కానీ పాయలు చాలా. అసలు నేను అల్లు అర్జున్ అన్న వచ్చినంటే ఏందో అనుకున్నా, ఈ సినిమా ప్రమోషన్కి అల్లు అర్జున్ గారు రావడం ఏందా అనుకున్నా, కానీ ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి సినిమాలు చాలా బాగుంటాయి అన్న, డిఫరెంట్గా ఉన్నాయి, ఒక వండర్ఫుల్ సినిమా. తప్పకుండా మంగళవారం సినిమా అనేది ఏంటంటే మంచి చెడుకి తేడా ఏంటి అనేది మంగళవారం సినిమా, కంటెంట్ బాగుందన్న, నీట్గా ఉంది. అన్నా ప్రతిరోజు అంటే ఒక వారం ఇప్పుడే ఇచ్చిన మంగళవారం, అసలు ఏం సినిమా అన్న, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో. మంగళవారం సినిమా అంటే చాలా స్టోరీలు చూసిన బ్రో, మంగళవారం స్టోరీ అనేది కొత్తగా తీసి అసలు ఇలాంటి చేయడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అని ఇలాంటి సినిమా చూడడం. మళ్ళీ ఏంటంటే ఒకటి చెప్పుకోవాలంటే పాయల గురించి చెప్పుకోవాలి బ్రో, సముద్రంలో వస్తాయి అలలు, ఏం యాక్టింగ్ చేసిందిరా పాయలు, మొత్తం సినిమాలో మైండ్ ఎక్కిచ్చేసిందన్న, మైండ్ ఎక్కిచ్చేసింది బ్రో పాయలు యాక్టింగ్ అయింది బ్రో. ఆమె నడుము ఇట్లా లేపుతుంది, ఆమె నడుము అదోదో, ఆమె నడుము చూస్తే బ్రో అసలు ఉడుము కూడా పనికిరాదు బ్రో, అది ఉడుము, ఆమె నడుము అసలు ఎట్లుందండి. ఎందుకంటే బ్రో నేను చాలా హీరోయిన్ చూసిన బ్రో, ఏ హీరోయిన్ పాయల్లకి యాక్టింగ్ చేయదు, ఏ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీ లేదు బ్రో. ఎందుకంటే పాయలు బ్రో ఒక క్యారెక్టర్ చెప్తే క్యారెక్టర్కి ప్రాణం ఇచ్చేదేమంటే పాయలే అంతే, ఎందుకంటే ఏ హీరోయిన్ మేము ముద్దులు కూడా పెట్టాము, హగ్గులు కూడా ఏమేమి కాదు. ఒక డైరెక్టర్ చెప్పినట్టు ఆ డైరెక్టర్కి అంటే ఆమె యాక్టింగ్కి న్యాయం చేయడం అనే పాయలే. మేడం మీరు
మీరు ఎక్కడ పెట్టుకొని చూసుకో మేడం, మా గుండెల్లో పెట్టుకుంటాం మేడం మిమ్మల్ని. ఎందుకంటే ఎంతమంది 10-20 కౌంటింగ్ పోతూనే ఉంటుంది, కొడుతూనే ఉంటారు. ఏం చెప్పను, కానీ యాక్టింగ్ పరంగా మాత్రం పాయల్కి ఎవరు దగ్గర బ్రో. అసలు ఆమె యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయినా బ్రో. ఇక నా ఐ లవ్ యూ పాయల్ గారు, మీ యాక్టింగ్కి మాత్రం ఏ హీరోయిన్ పనికి రాదు. ఒక మంచి స్టోరీ తీసుకొని రావడం అనే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది బ్రో. సినిమా మాత్రం సూపర్ ఉందన్నా, సినిమాని మాత్రం మిస్ కాకండి. ఏమన్నా చూడలేదు వచ్చి చూడండి. డైరెక్టర్ గారికి ఆర్ఎక్స్ అనే తర్వాత ఒక మంచి స్టోరీ అనేది ఇదే బ్రో. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది బ్రో. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ అన్న, ఏమన్నా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే ఆ సౌండ్, నైట్ ఎఫెక్ట్స్, బా అది భయం అనిపిస్తుంది అని ఒక్కోసారి. కానీ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మంగళవారం సినిమా నిజంగా చాలామందికి ఒక రొమాంటికల్ ఫిల్మ్ లేకుంటే మిస్టరీ ఫిల్మ్ అనిపిస్తుంది. నాకైతే లవ్ని ఎవరిని చేయాలి, అసలు లవ్ని ఏం చేశారు, లవ్ అంటే ఎలా అయిపోయింది అనే దాని గురించి చూపించారనిపించింది నాకు. ఆ లవ్ సీన్స్ ఉన్నాయన్నా, ఎందుకంటే ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలి అనే దాని గురించి చూపించారు బాగా. నాకు ఎందుకో అలా కనెక్ట్ అయింది. చాలామందికి పాయల్ రాజపూత్ గారి రొమాన్స్ సీన్లో లేకుంటే రొమాంటికల్ సీన్లో నచ్చి ఉంటాయేమో, నాకైతే ఆ కాన్సెప్ట్ బాగా నచ్చిందన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ యాక్టింగ్ ఉంటుంది పాయల్ రాజపూత్ గారిది వేరే లెవెల్. ఆ వచ్చే హర్రర్ సీన్స్ కానీ, వాటికి తగిన బీజిఎమ్స్ కానీ, కేక్ అసలు సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఆ ఫీల్ రాదు నిజంగా. ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది, ఆ ట్విస్ట్లు ఉంటాయన్న చెమటలు చూశారుగా, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చెమటలు గారిపోతున్నాయంటే ఆలోచించండి. నాకు అంత బాగా కనెక్ట్ అయింది సినిమా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్కి రండి. ఈ వీక్ ఒక గొప్ప సినిమా చూసాం, ఆర్ఎక్స్ 100 అనేది ఒక గొప్ప సినిమా, ఎపిక్. దానికన్నా చాలా బాగుందన్న నాకైతే. ఎందుకంటే నాట్ ఫర్ ఓన్లీ సెక్సువల్ కంటెంట్ కోసమో రొమాన్స్ కోసమో కాకుండా వాళ్ళు తీసుకున్న కంటెంట్ అనేది తోపు అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. వేరే సినిమాలతో పోల్చేంత అవకాశం లేదన్న, ఏ సినిమా ఆ సినిమానే. ప్రతి ఒక్కరు పోల్చుకోవడం వల్ల సినిమా వాల్యూస్ని తగ్గించడం తప్ప ఏం ఒరిగేది లేదు. సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి, అప్పుడే కొత్త సినిమాలు వస్తాయి, కొత్త కాన్సెప్ట్లు వస్తాయి. థ్యాంక్ యూ.